మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ రిపోర్టులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. మేడిగడ్డ ఆనకట్ట కుంగుబాటుకు సంబంధించి దర్యాప్తు జరిపిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ప్రాజెక్టు లోపాలు ఎత్తుచూపింది. 16 నుంచి 20 వరకు పియర్స్ దెబ్బతిన్నాయని వెల్లడైంది. 5 సీజన్లు పూర్తయినా కాపర్ డ్యామ్ తొలగించలేదని, కటాఫ్ వాల్స్ ర్యాప్ట్ మధ్య అనుసంధానం డ్రాయింగ్స్ ప్రకారం లేదని స్పష్టం చేసింది. 16 నుంచి 21 పియర్స్ వరకు పగుళ్లు ఉన్నాయని పేర్కొంది. డ్యామేజ్ గుర్తించి పనులు చేయాలని ఏజెన్సీని హెచ్చరించినా పట్టించుకోలేదని నివేదికలో పేర్కొన్నారు. ఒప్పంద నియమాలు ఏజెన్సీ అతిక్రమించిందన్నారు. కాళేశ్వరం విషయంలో ఈఎన్సీ తప్పిదాలున్నాయని, ఈఎన్సీ చూడకుండా పనులు పూర్తయని రిపోర్ట్ ఇచ్చినట్టుగా తెలిపారు. ఏజెన్సీకి లబ్ధి జరిగేలా అధికారులు ప్రవర్తించారని విజిలెన్స్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, ఇంకా విజిలెన్స్ రిపోర్ట్లో ఇంకేమే అంశాలు పేర్కొన్నారు? ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు సంబంధించినటువంటి అంశంలో విజిలెన్స్ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేయడంతో పాటు మరొకవైపు పూర్తి స్థాయి నివేదికను గవర్నమెంట్ కి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దానిలో భాగంగా ప్రధానంగా విజిలెన్స్ అధికారులు ఒకటి చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా 5 కారణాలు మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయినటువంటి అంశాన్ని వారు లేవనెత్తినటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీంట్లో అధికారులతో పాటు ఏజెన్సీ వైఫల్యాలతోనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిందంటూ కూడా ఈ నివేదికలో ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో ప్రధానంగా 5 కారణాలకు సంబంధించినటువంటి దానిలో ముఖ్యంగా ఇప్పటికే 7వ నెంబర్ పిల్లలు క్రాక్స్ రావడంతో పాటు మరొకవైపు ఇయర్ నెంబర్ 16 నుంచి 21 వరకు కూడా ర్యాప్ సపోర్టింగ్ సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తి స్థాయిలో కొట్టుకుపోయింది అనేటటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. దీంట్లో 5 కారణాలు ప్రధానంగా చూస్తారు. ఆర్ఆర్ పిచ్చింగ్ తొలగించలేదు అని చెప్పి ఏజెన్సీ చెప్పడం జరిగింది. 5 సార్లు వరద వచ్చినప్పటికీ మెటీరియల్ తీయలేదంటూ కూడా ఈ నివేదికలో చెప్పడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు థర్డ్ మోడల్ స్టడీలో కూడా ఇవే అంశాలు బయటపడ్డాయి. దాంతోపాటు 2020లో డ్యామేజ్ అయ్యింది, ఆ బ్లాక్ కి సంబంధించి రిపేర్ చేయండి అంటూ కూడా ఏజెన్సీ అధికారులకి చెప్పినప్పటికీ కూడా 4 సార్లు ఇచ్చినా సరే స్పందించలేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు అగ్రిమెంట్ అదేవిధంగా కండిషన్లకు సంబంధించి కూడా ఏజెన్సీ ఉల్లంఘించినందుకు కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. దీంతో పాటు మరొకవైపు వరద వచ్చిన తర్వాత చేయాల్సినటువంటి పనులు కూడా పూర్తి స్థాయిలో అధికారులు చేయలేదు, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ పట్టించుకోలేదు అనేటటువంటి అంశాన్ని కూడా ఈ నివేదికలో పొందుపరిచారు. దీంతో పాటు ఇరిగేషన్ అథారిటీ తనిఖీ కూడా చేయాలి, కనీసం అంటే ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు కూడా తనిఖీ చేయాలి. కానీ ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి అంశంలో కానీ కాళేశ్వరం అంశంలో కానీ తనిఖీ చేయలేదంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ప్రధానంగా మేడిగడ్డకు సంబంధించినటువంటి అంశం ఇరిగేషన్ అధికారులు ఏజెన్సీ వైఫల్యాలతోనే మొత్తం ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి అంశం అంతా కూడా ముడిపడి ఉందంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి ఏజెన్సీ అత్యంత నిర్లక్ష్యంగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ ప్రమాదం ఏర్పడింది అన్నది మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఏజెన్సీకి లబ్ధి జరిగేలాగా అధికారులు ప్రవర్తించారు. అంతేకాని మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించినటువంటి సేఫ్టీ అంశంలో కానీ ఇతర అంశాలు ఏంటి కూడా అధికారులు పట్టించుకోలేదు అనేది మాత్రం ఈ నివేదికలో ఆ ఏజెంట్ ముఖ్యంగా విజిలెన్స్ అధికారులు మాత్రం స్పష్టం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర.